కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు జగద్గురువు. ఎందుకు జగద్గురు అయ్యాడు? దానికి సోదాహరణంగా మనం వివరించుకుంటూ దాని అర్థం తెలుసుకోవాలంటే, విశ్వజనీనమైన భగవద్గీత రూపంలో దేశ కాల జాత్యాదులకు అతీతంగా బోధ చేశాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువయ్యాడు. అండర్లైన్. మన పిల్లలకు చెప్పాలి, భగవద్గీతలో ఏముంది నాన్న, భగవద్గీత ఎందుకు చదవాలి అని అంటే, వాళ్ళకి తెలిసే భాషలో చెప్పండి. భగవద్గీతను దయచేసి జటిలం చేయొద్దు. ఇప్పటికే ఏమిటంటే, భగవద్గీత పుస్తకాలు ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉన్నాయి అని ప్రశ్నిస్తే అది చాలా ప్రశ్నార్థకం. ఉంటే చదువుతున్నారా అంటే వాడు అలా చూపిస్తాడు, పూజ గదిలో పెట్టి దండం పెడుతున్నాడు అన్నమాట. భగవద్గీత పూజ గ్రంథం కాదు, భగవద్గీత పఠనా గ్రంథం మాత్రమే కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథము. భగవద్గీత పరమావధి ఆచరణ. మహాభారతానికి రెండు కళ్ళు లాంటివి, ఒకటి విష్ణు సహస్రనామము, రెండవది భగవద్గీత. లౌకికమైన ఫలితాలు పొందాలని అనుకునేవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని, మోక్షగాములు భగవద్గీతని ఆశ్రయిస్తారన్నది పెద్దల ఉవాచ. కాబట్టి రెండిటి పరమావధి మనకు తెలుసు కాబట్టి మళ్ళీ జన్మరాహిత్య స్థితికి పరమాత్ముడు చెప్తాడు భగవద్గీతలో అనేక సార్లు. ఈ శరీరానికి పరమాత్ముడిచ్చిన కితాబు, ఈ లోకానికి పరమాత్ముడిచ్చిన కితాబు మనం కనుక తెలుసుకుంటే, అర్థం వివరణ మనం తెలుసుకుంటే జీవితంలో స్పష్టత ఏర్పడుతుంది. మిత్రులారా, క్లారిటీ ఏర్పడాలంటే భగవద్గీత చదువుకోండి. జీవితంలో క్లారిటీ, పరిగెత్తనం, ఉదయం 7 గంటలకు లేచి రాత్రి ఇంటికి 10, 11, 12 వచ్చి గుండె పట్టుకుని, ఉదయం గుప్పెడి ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం గుప్పెడి ట్యాబ్లెట్లు, రాత్రి భోజనానికి ముందు గుప్పెడి ట్యాబ్లెట్లు, ఎందుకు సంపాదిస్తున్నామో తెలియదు, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదవండి. మహాభారతం మొత్తం ఒక ఎత్తు, భగవద్గీత ఒక్కటే ఒక ఎత్తు. మిత్రులారా, మహాభారతం మిగతా మత గ్రంథాల లాంటివి కాదు. మిత్రులారా, మిగతా మత గ్రంథాలన్నిటికీ ఒకటే గ్రంథం, కానీ హిందువుల ఆరాధ్య గ్రంథం ఏది అంటే ఒకటి కాదు. మిత్రులారా, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఎన్నో, ఒకటి కాదు. మనల్ని నడిపించటానికి, మనల్ని అంటే కేవలం హిందువులు మాత్రమే కాదు మిత్రులారా, హిందూయిజం అంటే క్లారిటీ ఉండాలి. మిగతా ప్రపంచంలో మిగతావన్నీ మతాలు, మనది మాత్రం ధర్మము. దీని పేరు సనాతన ధర్మము. ధర్మం అంటే అర్థం ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల సర్వులకి ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. జగత్తును ధరిస్తుంది కాబట్టి దీనికి ధర్మము అని పేరు. ధర్మమే ధర్మమే. సినిమా హీరోలను హీరోల పేర్లు చెప్పగానే చప్పట్లు కొట్టేస్తారు చూడండి చిన్నపిల్లలు, కుర్రాళ్ళు. సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడికే అంత పవర్ ఉందని మనం ఫీల్ అవుతుంటే, ధర్మాన్ని అనుష్ఠించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలండి, ఎంత శక్తి ఉండాలి. ఆ శక్తిని ప్రసాదించేదే భగవద్గీత. భగవద్గీత కించిదధీత, గంగాజలలవ కణికాపీత అని చెప్పుకున్నాం. భగవద్గీత ఒక్క శ్లోకమైనా గురుముఖత అధ్యయనం చేసిన వాడికి భగవద్గీత ప్రారంభమే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మ అనే శబ్దంతో, ధర్మం అనే శబ్దంతో ప్రారంభమవుతుంది భగవద్గీత. అంతం ధ్రువానీతిర్మతిర్మమ, మమ అనే శబ్దంతో, పదంతో ఈ రెండింటినీ కలిపితే మమ ధర్మ. ప్రతి ఒక్కడు ఈ పుట్టిన ఈ సకల జగత్తులో పుట్టిన ప్రతి మనిషి తన ధర్మం ఏమిటో తెలుసుకోగలిగితే పరమాత్ముడు అనుగ్రహాన్ని సంపాదించినట్టే అని ఈ రెండు శబ్దాలు కలిపితే ఎంత ఉత్కృష్టమైన మార్గాన్ని మనకు బోధిస్తున్నాయో మనం సంపూర్తిగా అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. భగవద్గీత మత గ్రంథం అంటే కదా నాన్న, అది ఒక రిలీజియన్కి మాత్రమే సంబంధించింది కదా అంటే, అది కాదు నాన్న అని చెప్పాలి బిడ్డలకి. ఎందుకు కాదు నాన్న అని మళ్ళీ వాడు అడుగుతాడు. చెప్పండి ఒక్కొక్క శ్లోకం ఉదాహరణతో చెప్పండి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే
లోకస్తదను వర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతనినే అనుసరిస్తుంది. ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటే పిల్లలకి ఏం చెప్పచ్చు అంటే, నాన్న ఈ ఒక్క శ్లోకంలో దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? అందరూ మా దాంట్లో ఇప్పుడు చాలా వింటున్నాం కదా, హిందువులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మీయులు లేదా హిందువులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎంత ఖచ్చితంగా ఉండాలంటే, ఎంత జాగరూకతతో ఉండాలంటే, ప్రపంచం నలువైపుల నుంచి హిందూయిజాన్ని ముఖ్యంగా మన దేశాన్ని కమ్మేస్తోంది మిత్రులారా, సర్వనాశనం చేయడానికి, మన ఉనికి లేకుండా చేయడానికి. ఇలా మాట్లాడుకోవడానికి కూడా ధైర్యం ప్రదర్శించాల్సిన దుస్థితిలో హిందూయిజం ఉందంటే ఎలాంటి ఆందోళనకరమైన స్థితిలో ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. లవ్ జిహాద్ పేరుతో ఒక వర్గం, కన్వర్షన్స్ పేరుతో ఇంకొక వర్గం, హిందూయిజాన్ని కబళించే ప్రయత్నం చేస్తుంటే హిందువులు అతి సంయమనం పేరుతో మేమేమీ కాదన్నట్టుగా ఉన్నామంటే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి క్రైస్తవుడు నాన్న పుడుతూనే నాన్న మనం క్రిస్టియన్స్ అని చెప్పి పెంచుతున్నాడు, ప్రతి క్షణం గుర్తు చేస్తున్నాడు ఆ విషయాన్ని, నాన్న మనం మనది ఇస్లాం అని గుర్తు చేస్తున్నాడు. ఇవి ఎంత సార్వజనీయమైన గ్రంథాలు కూడా మనం తెలుసుకోవాలి. స్త్రీలు పురుషులు సమానం కాదు, మా దృష్టిలో స్త్రీలు బిడ్డల్ని కనడానికే ఉపయోగిస్తారు అని ఆ మధ్యన ఇస్లాం మత పెద్ద ప్రకటించాడు మిత్రులారా, అన్ని పేపర్లో వచ్చింది. చూడండి ఆ మతానికి ఉన్న మానసిక వైశాల్యం ఎంత గొప్పదో ఒకసారి అర్థం చేసుకోండి. మనం ఏం చెప్తున్నాం, వేదాలు చదివారా అంటే ఎవరో చేతులు ఎత్తాం, కానీ వేదాల సారం అందరికీ తెలిసిందే. తైత్తరీయోపనిషత్తులో 4 మహద్వాక్యాలు అందరికీ తెలిసినవే. అవి తెలిసి సీరియస్గా ఆలోచించి ఆచరించడానికి ప్రయత్నిస్తే హిందూయిజం ఎప్పటికీ బతుకుతుంది మిత్రులారా.